हाई फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स जय वाराही ఈ రోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా అండి పరిహారాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం పూజలు చేస్తూ ఉన్నాం కానీ పూజ చేసే సమయంలో అంటే ఖచ్చితంగా అండి 1వ తారీఖున గనక మనం ఏదైతే మంచి మంచి పనులను చేస్తూ ఉంటామో అటువంటి విషయాలలో ముఖ్యంగా పూజ గదిలో పాటించవలసిన ఒక మూడు ముఖ్యమైన విషయాలని మనం ఈ 1వ తేదీన చేస్తే గనక అండి నిజంగా చాలా వరకు కూడా ఆ నెలంతా కూడా మనకి మంచి ఆటంకాలు లేకుండా చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే గనక ఫస్ట్ చేసే రోజండి ఒక నెల ఫస్ట్ నెల పడుతుంది అని అనగానే అంటే 1వ తారీఖు వస్తుంది అనగానే చేతికి ఎలా అయితే మనకి జీతం వస్తుందో అని సంతోషపడుతూ ఉంటామో అలాగే మనకి జీవితంలో అభివృద్ధి అనేది కూడా ఎంతో అవసరం అండి అది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి ఇటువంటి సక్సెసే మనకి ఉంటూ ఉండాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా 1వ తారీఖు మర్చిపోకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా చాలా వరకు కూడా సంకల్పం చేసుకుంటూ గట్టి నమ్మకంతో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న చిన్న విషయాలను కనుక మనం పాటిస్తూ ఉంటే కనుక అండి నిజంగా ఇంట్లో ఎంతో అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుందండి ఇంకా ఆ విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరికీ కూడా మనం పెట్టిన మంత్రాలకి పరిహారాలకి ఎంతోమంది ఫలితాలు పొందామక్క అని చెప్పి మనకి ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి మీకు కమెంట్ బాక్స్లో చూస్తే చాలా మెసేజెస్ చూస్తూ ఉంటారు ఎంతోమంది ఆ మెసేజెస్ చూసి అవునక్క మీరు చెప్పేవి నిజమే మీరు చెప్పే ప్రతి పరిహారం కూడా మేము పాటిస్తూ ఉన్నాం అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా మంత్రాలు చెప్తున్నారు పూజలు చేయలేము అనుకున్న వాళ్ళకి కూడా ఎలా చేస్తే మా మంచి ఫలితం దక్కుతుంది అని ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు అక్క అని ఎంతోమంది పెడుతూ ఉన్నారండి ఎప్పుడూ కూడా అండి మనం దేవుణ్ణి నమ్ముతూ ఉండాలండి అంటే మనకి ఈ దేవుణ్ణి నమ్మితే మనకి ఈ ప్రయోజనం ఉంటుందా ఆ దేవుణ్ణి నమ్మితే ప్రయోజనం ఉంటుందా అలా కాకుండా మనకి మనస్ఫూర్తిగా మనకి ఏదైనా సరే ఒక పని చేయాలి అని అంటే మన మనసాక్షి ఏదైతే చెప్తుందో అది చేస్తూ ఉంటామండి అలాగే దేవుని విషయంలో కూడా మనకు ఒక దేవుడి మీద నమ్మకం వస్తుంది అని అంటే కనుక అది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఎవరో చెప్పారు ఏదో చేశారని కాదు మనం ఒక విషయం చేయాలి అని అంటే ఇది జరుగుతుందా లేదా అని సందేహంతో మనం ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు అలాగే ఇప్పుడు చేయబోయే చిన్న చిన్న విషయాలు కూడా అండి 1వ తారీఖు రోజున ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితం అనేది ఉంటూ ఉంటుందండి అలాగే ఈరోజు ఒక రెండు మెసేజెస్ కొంతమంది పెట్టిన కమెంట్స్లో నేను ఒక రెండు మెసేజెస్ మటుకు మీకు చూపించబోతున్నానండి ఎందువల్ల అంటే అందరూ కూడా మెసేజెస్ చదవలేకపోతున్నారు అక్క ఇది నిజమేనా అని కూడా కొంతమంది అడుగుతున్నారు అందువల్ల వాళ్ళందరికీ కూడా అమ్మ సహాయం అనేది చేయాలి వాళ్ళు కూడా ఇవి అనుసరిస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అని నేను ఇప్పుడు ఒక చిన్న మెసేజెస్ ఒక రెండు చూపిస్తున్నానండి ఒక ఆవిడ పంపించారండి ఆవిడ ఏమంటున్నారు అని అంటే ఓం శ్రీ వారాహీ దేవి నమః వజ్రఘోషం ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ మంత్ర అమ్మ విల్ ట్రూలీ లిసన్ టు ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ షీ క్లియర్డ్ ఆల్ మై సఫరింగ్స్ జై వారాహి అంటే తను నిజంగా వారాహి అమ్మవారి మంత్రానికి పవర్ ఉందక్క అది మేము ఫాలో చేస్తూ ఉన్నాము మా ప్రేయర్స్ అన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయని ఒక ఆవిడ పెట్టారండి ఇంకొక ఆవిడ పెట్టిన విషయం ఏంటి అని అంటే నిజమండి నిజంగానే వజ్రఘోషం చాలా పవర్ఫుల్ మేడం వారాహి ముద్ర కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుందండి అని చెప్పి ఇంకొక ఆవిడ కూడా పెట్టారండి ఇలాగ ఒక్కళ్ళు ఇద్దరు కాదండి మీరు చూస్తే కనుక కమెంట్స్లో ఇప్పుడు అన్నీ చూపిస్తే మీరు వీడియోలు ఎంత అవుతుంది అని అంటున్నారు కదా అందువల్ల నేను 1వ 2వ చూపిస్తున్నాను మీరు కమెంట్స్లో ప్రతి వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఈరోజు మనకి ఏకాదశి అండి అంటే చాలా వరకు కూడా విశేషమైన రోజు అంటే మహావిష్ణువుకి సంబంధించిన రోజు అండి మహావిష్ణువుని పూజ చేస్తే ఆ మహాతల్లి అయిన అమ్మవారిని కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం తలుచుకుంటూ చేస్తూ ఉంటామండి అటువంటి రోజున అంటే ఈరోజు కూడా అండి 8 గంటల నుంచి 9 గంటల లోపు మనం కనుక పూజ రూమ్లో కనుక ఇటువంటి ఒక చిన్న చిన్న మూడు విషయాలలో ఏ ఒక్క విషయం మీరు పాటించినా కూడా అండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా మేము మూడు కూడా పాటిస్తూ అక్క అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇవి పాటించడానికి ఏమీ లేదండి ఎప్పుడు చేసే విషయాలే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు అంతే అంతేకాకుండా వారాహి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ఒక చిన్న చిన్న విషయాలండి ఇవన్నీ కూడా మీరు చేస్తే నిజంగా అండి ఈ నెలంతా కూడా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని నమ్మి మీరు ఎప్పుడు కూడా వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఏ పని స్టార్ట్ చేసే ముందైనా సరే మీరు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఒక జాబ్కి వెళ్ళే ముందో ఒక పని చేసే ముందో లేదంటే కనుక ఒక ఒంట్లో బాగోక ముందో నిద్రపోయే ముందో వజ్రఘోషం వజ్రఘోషమని ఒక 2-3 సార్లు అనుకుంటూ ప్రతి విషయాన్ని కూడా మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం సాయంత్రం అంటే ఈ మూడు విషయాలు మనం పాటిస్తున్నామా అనేది కొంచెం ఒకసారి చెక్ చేసుకుందాం
ఇంకెప్పుడు కూడా అండి మన రోజు ఇటువంటి ఒక పంచముఖాలతో సంబంధించిన ఒక దీపాన్ని మన రోజు వెలిగించినా వెలిగించకపోయినా అండి 1వ తారీఖు మటుకు కంపల్సరిగా వెలిగించండి ఫ్రెండ్స్. ఎందువలంటే ఇటువంటి 5 ముఖాలు అనేది మనకి పంచభూతాలకి సంబంధించిన ఒక కనెక్షన్ అనేది మనకి ఆ యూనివర్స్ నుంచి ఒక అట్రాక్షన్ అనేది కూడా మనకి కలుగుతూ ఉంటుంది. అంటే ఆ వైబ్స్ అనేవి కూడా మనకి కలగాలి అంటే ఒక ఈ పంచముఖాలతో సంబంధించిన ఒక కుందుని మటుకి వెలిగిస్తే చాలండి. అంటే 2 ఉంటాయి కదండి ఇలా పంచముఖాలకు సంబంధించిన కుందులు 2 ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి వెలిగిస్తే చాలు ఇలాగ 5 ఒత్తులు వేసి, అంటే చాలా మంది జోడీగా 2 ఉంటాయి కదా, అందువల్ల 2 వెలిగించాలా కానీ కూడా కొంతమంది అడిగారు. అందువల్ల నేను ఒకటే మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక్కటి వెలిగించానా చాలండి 5 ఒత్తులు వేసి, అది కూడా నెయ్యితో వెలిగించుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చాలా వరకు విశేషం. అంతేకాకుండా ఈ 5 దీపాలు ఇలాగ వెలిగిస్తే వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన పంచముఖ దీపం, అంటే పంచమి తిథి రోజున మనం వెలిగించే ఒక దీపం అండి, అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా 2వ విషయం ఏంటి అనంటే, మనం ఇంట్లో అండి కామాక్షి దీపాన్ని కనుక కొంతమంది పెట్టి వెలిగిస్తూ ఉంటారండి. అలా కాకపోయినా మీరు ఇలాగా నేను ఇప్పుడు ముందు పంచముఖాల దీపాలు చూపించాను కదండి, అలాంటి వాటిల్లో కూడా మీరు దీపం పెట్టే ముందు అలాగే కింద పెట్టకుండా ఎప్పుడూ కూడా కింద ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ మీద అండి కొంచెం బియ్యం పోయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇమేజ్లో చూపిస్తున్నాను చూసారా, అది మన ఇంట్లో ఉన్న కామాక్షి అమ్మవారి దీపం అండి. ఎప్పుడు కూడా ఒక కింద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద కొంచెం బియ్యం అండి బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారిని కూర్చోబెడతానండి. ఆ బియ్యం మీద మీరు 1 రూపాయి కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కూడా పేరు పెట్టచ్చండి. 5 రూపీస్ కాయిన్ ఒకటేనండి, లేదంటే 1 రూపీ కాయిన్ అయినా పెట్టి అప్పుడు ఈ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాలన్నమాట. అలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ 1వ తారీఖున మీరు ఏదైతే కోరుకొని చేస్తున్నారో అది మనసులో అనుకుంటూ ఆ 1 రూపాయి కాయిన్ ఆ బియ్యం మీద పెట్టి అప్పుడు అమ్మవారి దీపాన్ని దాని మీద పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా అండి మంచి చేంజెస్ లైఫ్లో కనిపిస్తూ ఉంటాయండి. ఇంకొక 3వ విషయం ఏంటి అనంటే, ఎప్పుడు కూడా అండి మనం 1వ తారీఖు కూడా మనం దీపాన్ని కనుక వాష్ చేసుకొని శుభ్రంగా వెలిగించుకుంటే మంచిదండి. మనం ఎప్పుడు కూడా మంగళవారం కానీ శుక్రవారం వారానికి ఒకసారి మనం దీపాన్ని వాష్ చేసుకుంటే, అంతేకాకుండా 1వ తారీఖు ఎప్పుడు వచ్చినా సరే అండి, ఏ వారం వచ్చినా కూడా ఈరోజు 1వ తారీఖు కదా అని గుర్తుంచుకొని మనం దీపాన్ని వాష్ చేసి వెలిగించుకుంటే కనుక చాలా మంచిదండి. అలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం లోపల ఉన్న ఒత్తులనైనా సరే ఈరోజు మనం మార్చితే కనుక 1వ తారీఖు కంపల్సరిగా రోజు కూడా ఒత్తులని మార్చాలండి. ఈరోజు స్పెషల్గా మనం దీపాన్ని వాష్ చేసుకొని ఆ ఒత్తులని కనుక మార్చుకుంటూ దీపాన్ని వెలిగిస్తే అండి నిజంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. అంతేకాకుండా ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అనంటే, ఇలాగా పసుపు కుంకుమను మనం ఒక బరిణలో వేసి పెట్టుకుంటాం కదండి, మన ఇంట్లో పూజగదిలో పెట్టుకుంటాం, ఇలాగా అవి ఎప్పుడు కూడా నిండుగా ఉండేటట్టు చూడండి. మనం రోజు తీసి వాడుతూ ఉంటాం, పసుపు కొంచెం ఖాళీ అవుతుంది, కుంకుమ కూడా వాడుతూ ఉంటాం ఖాళీ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఫిల్ చేసుకోండి ఆ కుంకుమ బరిణల నిండా కూడా పసుపు కుంకుమని. ఎప్పుడు కూడా అండి ఇట్లాగా ఒక కొంచెం జవాదు పౌడర్ని వేసి ఆ పసుపు కుంకుమల్ని కూడా నిండుగా పెట్టుకోండి. అంటే ఆ కుంకుమ ఆ బరిణ ఫుల్గా నింపేస్తే కనుక చాలా వరకు కూడా మనకి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా అలా నిండుగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి. ఇది మా అత్తగారు నాకు నేర్పించిన ఒక విషయం అండి. అమ్మ ఇలాగ చేస్తూ ఉండు, నీకు లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుగా ఉంటుంది అని చెప్పిన ఒక విషయం. అదే మీకు చెప్తున్నాను, మీరందరూ కూడా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మన ఇంట్లో చేసే విషయాలేనండి, కొత్తగా ఏమీ లేదు. ఇవన్నీ కనుక మనం ఫాలో చేస్తే కనుక నిజంగా మనకి ఈ నెలంతా కూడా మంచి లక్ష్మీ కటాక్షం పొందాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో సాయంత్రం కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.